సో నమస్కారం అమ్మ, భాగ్యవతి అమ్మగారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మీరు జనవరి 21, 2022 మీరు మీ యొక్క యోగా అనుభవాన్ని కేవలం నెలన్నర రోజుల్లోనే డయాబెటీస్ ని థైరాయిడ్ ని తగ్గించుకున్నారని చెప్పేసి మీ అనుభవాన్ని చెప్పారు. తర్వాత 7 నెలల సాధనలో ఈలోపు మీరు అమెరికా వెళ్ళారు. అక్కడ కూడా ఎంతో శ్రమతో టైం కుదరకపోయినప్పుడు యోగా చేశారు. ఈ 7 నెలల తర్వాత మొట్టమొదటిసారి మన ప్రౌఢ యోగాలో 2వసారి మీ అనుభవాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళు మీరు ప్రథముడు. అవును సార్. మీ అనుభవాన్ని మీరు పంచుకోండి అమ్మా. నమస్తే. గురు బ్రహ్మన్, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నమస్తే గురుజీ. నమస్కారం. మీ పాదాలు వందనం. ప్రౌఢ యోగాలో ఉన్న అందరికి, పెద్దలకు చిన్నలకు అందరికి కూడా నమస్కారం సార్. నేను 6 మంత్స్ అమెరికాలో ఉన్నా అని 2 మంత్స్ నేను దాన్ని చేయలేను. ఫిబ్రవరి మార్చి 2 మంత్స్ నేను యోగా చేయలేదు. అక్కడ పనులు అది అంత బిజీ ఉంది. తర్వాత కంటిన్యూ చేశాను. చేసి నేను ఇక్కడ వచ్చిన తర్వాత 1 మంత్ వరకు కూడా నేను ఏం చెక్ చేసుకోలేను. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అంత చేంజ్ ఉంటదా. 1 మంత్ తర్వాత నేను చెక్ చేసుకున్నా సార్. బీపీ అసలు లేనే లేదు నాకు. వండర్ఫుల్. థైరాయిడ్ నేను ఇక్కడ నీకు రిపోర్ట్స్ కూడా పెడుతున్నా సార్. వావ్, వండర్ఫుల్. థైరాయిడ్ నాకు 6 పాయింట్ ఏదో ఉండే నేను వెళ్ళేటప్పుడు, ఇప్పుడు 2 పాయింట్. అది చాలా నార్మల్ అని చెప్పారు డాక్టర్. నార్మల్ అని ఒక కొన్ని డేస్, ఇంకో 2 మంత్స్ వరకు మనము 50 mg నుండి 25 చేసిండు. ఒక 2 మంత్స్ ఇండియాలో ఇప్పుడే వచ్చినావు కదా, 2 మంత్స్ పెట్టిన తర్వాత చూద్దాం మళ్ళా అని చెప్పే. ఫాస్టింగ్ 90 సార్. ఫాస్టింగ్ 90, షుగర్, డయాబెటీస్ 95 ఉంది. రైట్. ఎస్, పర్ఫెక్ట్లీ నార్మల్. 95 సార్. ఎస్. And post lunch 106. Ah, 106. Absolutely perfect. Wonderful. Wonderful. Yes. So, దీని బట్టి నేను రోజు గ్రీన్ జ్యూస్ తాగుతున్నా. బిఫోర్ యోగా కంటేనే తాగుతున్నా సార్. ఎందుకంటే 7 వరకే నేను గ్రీన్ జ్యూస్ తాగి, తర్వాత నేను మీ యోగా అయిపోగానే కొంచెం ప్రాణాహారం తిని మళ్ళీ నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏది ఉందో అది కొంచెం లైట్ గా తీసుకుంటున్నాను సార్. ఈవినింగ్ కూడా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ నేను ప్రాణాహారం ఏదో ఒకటి, సలాడు, పండు ఏదన్నా తిన్న తర్వాత నా డైట్ నేను తీసుకుంటున్నాను. సో దీన్ని బట్టి అర్థమైతుంది ప్రాణాహారం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత అన్ని రోగాలను కూడా తీసేస్తుంది అని ఒకటి నాకు అర్థమైపోయింది సార్. నేనే కాదు ఇంకెంతో మందికి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది లింక్ ఫార్వర్డ్ చేస్తున్నా. పోనీ మీకు వీలు కాకుంటే యూట్యూబ్ లో అప్ టు 7 క్లాసెస్ కనుక అది రికార్డ్ అయింది, మీరు వీలైనప్పుడు అది ఓపెన్ చేసుకొని మీరు అది చేయండి అని నేను ఎంతో మందికి, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. నా కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా, మా అల్లుడు, బిడ్డ, కొడుకు, కోడలు అందరు కూడా చేస్తున్నారు సార్. వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ టైం బట్టి వాళ్ళు ఓపెన్ చేసుకొని కొన్ని చూసేసుకొని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు సెల్ఫ్. కానీ క్లాస్ లో జాయిన్ కాలే ఎందుకంటే వాళ్ళకి టైం కుదరదని. సో ఇంత అయితే నేను చెప్పగలుగుతున్నా సార్. ఇంకా ఈ 3 మంత్స్ లో డయాబెటీస్ కి ఒక గోలి కాక ఇంకొక చిన్నది కూడా యాడ్ అయి ఉంది. ఆ 2 కూడా ఆల్మోస్ట్ ఈ 1-2 మంత్స్ లో నేను తీసేస్తాను అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 డేస్ అయింది, ఒకటి తీసేసుకున్నాను నేను ఓన్ గా వితౌట్ డాక్టర్ సజెషన్. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ దాన్ని డిసిషన్ తీసుకుంటా. ఇంత అయితే నేను చెప్పగలుగుతా. అందరు కూడా ఎవ్వరు యోగా చేసినా గానీ ఎవ్వరు ఏమి నష్టపోరు, అందరు అన్ని విధాలా కూడా లాభమే అని చెప్పగలుగుతా. వండర్ఫుల్ అమ్మా, భాగ్యవతి అమ్మ గారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. వండర్ఫుల్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. ఎస్.